పాలవాడికి గుణపాఠం. ఒక ఊళ్ళో పాల వ్యాపారి ఉండేవాడు. అతను పాలలో సగభాగం నీటిని కలిపి ఇంటింటికి తిరిగి పాలను అమ్మేవాడు. ఒకరోజు తన వద్ద గల మొత్తం పాలను అమ్మగా డబ్బుల సంచి నిండిపోయింది. వాడు అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మండుటెండ ఉండడం వల్ల పచ్చని చెట్టును చూసి దాని కింద విశ్రమించ నిశ్చయించుకున్నాడు. చల్లని గాలి వీస్తుండడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అలా గంటసేపటి తర్వాత నిద్ర నుంచి మేల్కొని డబ్బు సంచి తన వద్ద లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతలో చెట్టుపై నాణాల సవ్వడి వినిపించింది. తలెత్తి పైకి చూస్తే ఓ కోతి పాలవాడి డబ్బు సంచిని ఒక చేత్తో పట్టుకొని చెట్టుపైన కనిపించింది. ఆకలితో ఉన్న ఆ కోతి సంచిలోని నాణాలను తీసి కొరికి పనికిరాక వాటిని కింద పడవేయసాగింది. ఈ విధంగా ఒక నాణం తర్వాత ఇంకో నాణాన్ని కొరికి కొరికి కిందికి విసరసాగింది. డబ్బుల సంచిలోని నాణాలన్నింటినీ కిందికి విసిరేసింది. అలా విసిరివేయబడ్డ నాణాలు కొన్ని నేల మీద కొన్ని బావిలో పడ్డాయి. డబ్బు సంచిని ఖాళీ చేసి నేలపైకి విసిరేసింది కోతి. పాలవాడు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. ఖాళీ డబ్బు సంచిని తీసుకొని నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న నాణాలను పోగు చేసుకున్నాడు. మొత్తం నాణాలు 100 కాగా ఇప్పుడవి 50 మాత్రమే మిగిలాయి. మిగతా సగం బావి నీటిలో మునిగిపోయాయి. అంటే కేవలం స్వచ్ఛమైన పాలు అమ్మితే వచ్చే 50 నాణాలు మాత్రమే మిగిలాయి. అంటే పాలలో కలిపిన నీటికి సంబంధించిన 50 నాణాలు నీటి పాలయ్యాయి. ఈ కథలో నీతి, నిజాయితీతో సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది.